అవర్ లైఫ్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్ అనే మన ఈ ఛానల్కి స్వాగతం అండి. కార్తీక మాసంలో శివదర్శనం యొక్క విశేషతను ములుగుర్తిలో మా ఇంటి పక్కనే ఉన్న పార్వతి అగస్త్యేశ్వర స్వాముల యొక్క ఆలయం యొక్క దర్శనాన్ని వీడియోలో చూద్దామండి. నిరంతరం భగవన్ నామస్మరణ చేస్తూ కాలం గడపగలిగితే అత్యద్భుతం. భగవన్ నామస్మరణ నిరంతరం మనం చేయగలగాలి అంటే భగవంతుని యొక్క అనుగ్రహంతో పాటు మన ప్రయత్నం కూడా ఉండాలండి. తప్పనిసరిగా మన మనస్సుని భగవంతుని పైన లగ్నం చేయటానికి భక్తి ఉత్తమమైన మార్గం. ఈ కార్తీక మాసంలో సోమవారం రోజు తెల్లవారుజామున 3 గంటలకల్లా భక్తుల అభిషేకాలకి దర్శనానికి వస్తూ ఉంటారండి. శ్రీ సిద్ధి గణపతి వారు, శ్రీ పార్వతి అగస్త్యేశ్వర స్వామి వారు, శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు, బంగారమ్మ తల్లి అంటారండి వీరిని ఇక్కడ, శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు. అభిషేకం దైవ దర్శనం అయిన తర్వాత చాలా మంది దీపారాధన చేసుకుని వెళ్తారండి ఆలయం నుంచి. పల్లెటూర్లలో ప్రకృతి ప్రేమికులు ఎక్కువగా ఉంటారండి. తులసిమాతతో పాటు ఉసిరి చెట్టును కూడా దైవంలా భావించి దీపారాధన చేసి పూజలు చేస్తారండి. వృక్షాలు మనకు చేసే మేలుకి భక్తితో తెలిపే కృతజ్ఞత అండి ఇది. ఈ కార్తీక మాసంలో శివాలయంలో 108 ప్రదక్షిణలు చేయాలనుకునే భక్తులు కూడా ఈ తెల్లవారుజామునే చేస్తారండి. చినుకులు పడుతూ ఉంటే రెయిన్ కోట్ వేసుకుని మరీ ప్రదక్షిణ చేస్తున్నారండి భక్తులు. చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ అంటారు కదా. మనం చేసే ప్రతి పని, పూజ అయినా ప్రదక్షిణ అయినా దైవ దర్శనం అయినా ప్రతి ఒక్కరిది చిత్రగుప్తుని చిట్టాలో జమ అవుతుందటండి మనకి తిరిగి ఫలితాన్ని ఇవ్వటానికి. ప్రతిరోజు ఒక్కరికైనా మనం పెట్టి తినగలిగితే అది పూర్వజన్మ సుకృతం, ప్రస్తుత కాల పుణ్యము, భవిష్య జన్మల భాగ్యమునండి. శివుణ్ణి ధ్యానించే వారికి కార్తీక మాసంలో పరమేశ్వరుడు దామోదరుడై ఉంటారటండి. ధామము అంటే ప్రదేశము, ఉదరము అంటే పొట్ట. మన పొట్టలోనే కొలువై ఉంటారు స్వామి అంటే ఆ మాట ఎంత మధురంగా ఉందండి. దేహమే దేవాలయము, హృదయమే మందిరము. సత్యమైన హృదయానికి భగవంతుడు రాజీ అయి కొలువు ఉంటారటండి. ఉంచుకుందాం మనం అందరం భగవంతుడు మన హృదయంలో. ప్రకృతి మాతకి కృతజ్ఞతగా ఈ ఉసిరి చెట్టుకి పల్లెటూరులో చేసే పూజను మీరు చూడండి. మూలతో బ్రహ్మరూపాయ, మధ్యతో విష్ణురూపాయ, అగ్రతో శివరూపాయ అంటూ ప్రదక్షిణ చేస్తామండి వృక్షాలకి మేము. అమ్మ ప్రకృతి మాత, మీకు నా కృతజ్ఞతలు అంటూ చిన్న సాయం చేస్తేనే ధన్యవాదాలు చెప్పే అలవాటు ఉన్న మనం నిరంతరం మనకి ప్రాణవాయువునిస్తూ మనల్ని బ్రతికించే ఈ మొక్కలకి ఎన్ని ధన్యవాదాలు చెప్పాలండి. కొన్ని మొక్కల్ని కాపాడుకుంటూ మరిన్ని మొక్కలు పెంచుకుందాం. తెల్లవారుజామున ఈ ఆలయంలో ఉన్న మొక్కలు సరిగా కనిపించలేదు, మీకోసమని మళ్ళీ వచ్చానండి ఆలయానికి మొక్కలన్నీ చూపిందామని. ప్రతిరోజు గుడికి వెళ్ళటానికి వీలున్నా లేకపోయినా ప్రతి ఒక్కరూ ప్రత్యక్ష దైవమైన సూర్య భగవానుడి సమక్షంలో ఒక్క అరగంట గడపడం మనం అలవాటు చేసుకుంటే ఆరోగ్యము, ఆనందము రెండు ఉంటాయండి మనకి. అవకాశం తెచ్చుకునైనా సూర్యరశ్మితో గడుపుదాం. ఓం నమో శ్రీ సూర్యనారాయణాయ నమః. శరణం
ఓం నమో శ్రీ సూర్యనారాయణాయ నమః శరణం. 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 ఈ కార్తీక మాసంలో శివదర్శనానికి వచ్చిన వారికి బోల్డన్ని ఉసిరిగాయలను అందిస్తుందండి. ఉసిరి చెట్టు, మారేడు చెట్టు, జామ చెట్టు తదితర పూల మొక్కలను ఈ కమిటీ వారి ప్రాంగణంలో వేశారండి. ఆగ్నేయంలో యాగశాల ఏర్పాటు చేశారండి. ఇక్కడ గుడికి నైరుతి భాగంలో ఒక తెల్ల పూల చెట్టు ఉంటుందండి. ఇది పూర్వం నుంచి ఉందండి. ఈ చెట్టు పూర్వం ఉన్న గుడి ఉన్నప్పటి నుంచి ఉంది. గుడి శిథిలమైతే మళ్ళీ కొత్తగా పునర్నిర్మాణం చేశారండి ఇప్పుడు ఉన్న ఆలయాన్ని. ఈ పుష్పం పేరు కానీ మొక్క పేరు కానీ నాకు తెలియదండి. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్లో తెలియచేయండి, నేను తెలుసుకుంటాను. వీరు చండీశ్వరుల వారు. ఈ పక్కనే జమ్మి చెట్టు కూడా వేశారండి. ఇదండి ఈ ఆలయ ప్రాంగణము మొక్కలు. పులుగుర్త గ్రామంలో శివాలయంలో ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు సాయంత్రం వెలిగించే ఆకాశ దీపాలను మీరు దర్శించండి. జ్యోతి స్వరూపుడు, ప్రకాశ స్వరూపుడు అయిన పరమాత్మను ఇలా దీపం రూపంలో ఆవాహన చేసి పూజ చేసి ఈ ఆకాశ దీపాన్ని అందరికీ దర్శనమయ్యేలాగా ఏర్పాటు చేస్తారు. ఆకాశ దీపాన్ని చూడగానే అందరి మనసు ఓం నమ శివాయ అంటూ భగవన్నామాన్ని స్మరించేలాగా ఉంటుందండి. ఆకాశ దీపం వెలిగించే భక్తులకి గోత్రనామాలు చెప్పి ఇక్కడ దీపదేవి పూజ పూర్తయిన తర్వాత ఈ ఆకాశ దీపాన్ని ఇలా ఏర్పాటు చేశారండి. మనం సత్సంగానికి వెళ్ళినా గుడికి వెళ్ళినా పక్క వారితో చెప్పి వెళ్ళాలటండి, నేను వెళుతున్నాను మీరు వస్తారా అని. వారు కూడా మనతో పాటు వస్తే వారికి పుణ్యం సంపాదించుకునే అవకాశాన్ని మనం ఇచ్చిన వారు మొత్తం అది పుణ్యమేనటండి. శారీరక ధర్మాన్ని, గృహస్థ ధర్మాన్ని పాటిస్తూ, సామాజిక ధర్మాన్ని అనుసరిస్తూ, ఆధ్యాత్మిక ధర్మాన్ని ఆచరిస్తే మన ఈ సంసార సాగరంలోని జీవన నౌక సురక్షితంగా తీరం చేరుతుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అవర్ లైఫ్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్ అనే మన ఈ ఛానల్ను మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. మన ఈ ఛానల్లో ప్లేలిస్ట్లో ఉన్నటువంటి హెల్దీ డ్రింక్స్, హెల్దీ రెసిపీస్, ప్రాణాయామాలు, యోగాసనాలు, మొక్కల పెంపకం తదితర అంశాలు ఉన్నాయి. చూసి నచ్చితే ఫాలో అవ్వండి. ఈ వీడియోలో తెలియజేసిన ఏ ఒక్క విషయమైనా మీకు ఉపయోగపడినట్లయితే మీ కామెంట్ను తప్పనిసరిగా తెలియచేయండి. మీ కామెంట్ నాకు మంచి ప్రోత్సాహాన్ని ఇస్తుందండి మరో మంచి వీడియో చేయడానికి. ఉంటానండి మరో మంచి వీడియోతో కలుద్దాం. ఈ వీడియోని ఇప్పటివరకు చూసినందుకు మీకు ధన్యవాదాలండి.